లేకపోతే రియాక్ట్ అయితే ఎట్లుంటుండే తెలుసా పోస్టర్ రిలీజ్ మన సినిమాలో మన మనలే గుర్తుపెట్టుకుంటారు అందరు కరే పోస్టర్ లో ఉంటేనా లేకుంటేనా రావు ఇప్పుడు సినిమా వచ్చినాక నువ్వు నచ్చితే నిన్నే పొగుడతారు ఆబ్వియస్లీ సినిమా ఇప్పుడు సినిమా బాగుందంటే నన్ను అంటారు లేకపోతే యాక్టర్ నచ్చినట్టు యాక్టర్నే పొగుడతారు కదా ఇప్పుడు మీరు రాగానే ఏమన్నారు టైగర్ సీనా ఏందన్నా ఎట్లనో అన్నారు విత్ ఫ్లోలో వచ్చేసింది అది మీకు అంతే సినిమా అనే ఎవడు స్టార్ అనేది డిసైడ్ చేసేస్తుంది ఇంక పోస్టర్లో ఉంటెంత లేకుంటెంత అవునవును పోస్టర్ల గురించే దసరాకి రంజాన్ కి అన్నిట్లో పోస్టర్లు వేపిస్తారు అన్ని మొత్తం అన్ని కలిపి ఒకటే సింగిల్ పోస్టర్ సింగిల్ దాంట్లో ఉందా లేదా దానికోసమేనా ఇది పంచది లేదు అది సినిమా వేరే గడ్డం తీసేసారు లవర్ బాయ్ లెక్క కనిపిద్దామని కాదు కొంచెము చైల్డిష్ గా ఉండాలి క్యారెక్టర్ అంటే ఇప్పుడు అట్లా ఇప్పుడు కొంచెం ఏజ్ తగ్గుతుంది కదా ఇప్పుడు ఇట్లున్నాం అనుకోర్రి ఇట్లుంటే కొంచెం సీనియర్ గా వీడేదో లీడర్ కొంచెం పెద్ద అవునా ఏమైతున్నాయి అట్లనే చిన్న కనబడతానేమో అనుకుని అది పెట్టిన హీరోయిన్ అయితే ఉంది కదా ఉంది ఉంది హీరోయిన్ ఉన్నది సుష్ణ సుందరి సాంగ్ మంచి ఉంది హీరోయిన్ ఉంది ఆయన తగ్గడు మంచిగా పెట్టుకున్నాడు ఒకటైతే మా ముందుకు వచ్చింది వీడియో ద్వారా ఇంకొక ఇంకేమైనా ఉన్నాయండి లొల్లి పంచాయతీ ఎట్లుండబోతుంది మీ క్యారెక్టర్ చెప్పురి నాది అదే 15 కి చూసి చెప్పండి మీరే నాకు తెలియదు అంటే సినిమాలో కామన్ గా అంటే ప్రతి ఊర్లో ఉండే యూత్ లో అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉండే క్యారెక్టర్ అంటే వీడు సరే బాగుపడదాం బాగుందాం ఈ కైండ్ లో లేకుంటే ఎంజాయ్ చేద్దాం ఇట్లా ఉండే దాంట్లో నాది ఒక క్యారెక్టర్ చాలా మంది రిలేట్ అయ్యే కొంచెం అట్లా లీడర్ బయట సినిమాలో మంచోడు ఏ మంచైనా లెక్క ఉన్నాడు అని అట్లనే కనబడతాడు అదే ప్రాబ్లం అట్లా ముఖం కూడా ఎర్రగైపోయింది ఆయన అదే అసలు మొత్తం పింక్ అయిపోతుంది మరి ఎర్ర ఉన్న మంచి హీరోయిన్ పెట్టాల్సిందిగా అనుకున్నాం యాక్చువల్ ఇవన్నీ బ్రేక్ చేద్దామనే చేసాం యాక్చువల్ గా నేను ఈ ప్యాటర్న్ అంతా బ్రేక్ చేద్దామని ఇప్పుడు మళ్ళీ అంటే రెండు మూడు హీరోయిన్లు పెట్టినాం అనుకోరి ఇప్పుడు నా సినిమాలో కూడా హీరోయిన్ అంటే ఆ అమ్మాయిది ఒక క్యారెక్టర్ అంతే ఇప్పుడు లవ్ ట్రాక్ ఉండదు సో లవ్ స్టోరీ అంటే లవ్ ట్రాక్ ఉంటుంది కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అంతే వాళ్ళకి సపరేట్ లైఫ్ స్టైల్ ఉండదు సపరేట్ లవ్ స్టోరీ ఉండదు సినిమాలో పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నట్టు సో అవన్నీ ఆ టైప్ అవన్నీ బ్రేక్ చేసుకుంటూ రియలిస్టిక్గానే వెళ్దామన్న దాంట్లో అయితే ఏందన్నట్టు అంటే సినిమా దేని గురించి సినిమా ఒక కార్యకర్త కథ ఒక కార్యకర్త కథ ఒక స్ట్రగ్లింగ్ కార్యకర్త కథ అంటే నిజ జీవితంలో రియల్ ఏమైనా ఇన్సిడెంట్స్ తీసుకొని చాలా ఇన్సిడెంట్స్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా చాలా మంది ఊళ్ళల్లో కానీ హైదరాబాద్లలో కానీ చాలా ఏరియాలలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వేయించుకుంటూ ఉంటారు ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద జనరేట్ అయిన కథ దాని మీద జనరేట్ అయిన కథ సో దానికి కొంచెం ఇట్లా అగ్నితి ఆగ్యం పోసినట్టు కేటీఆర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో ఫ్లెక్సీ లేస్తే లీడర్లు అవుతారా రావే జనాలకి రావాలి కానీ అన్నాడు ఒకసారి ఆయన సో ఆ పాయింట్ని దీంట్లో యాడ్ చేసి రామానయుత్ అనే సినిమా బయటకు వచ్చింది ఫ్లెక్సీలో పంచాయతీ ఉన్నట్టు